Congratulations, Mr. Raja. నువ్వు సంపాదించిన వేలి ముద్రలు పాత నేరస్తుడి వేలి ముద్రలు ఒకటేనని తేలింది. వెంటనే వారెంట్ తీసుకెళ్లి నేరస్తుని అరెస్ట్ చేయి. అలాగే సార్. కిష్టయ్య ఇన్నేళ్లకు సాధించా. నీ కొడుకు చేతే నిన్ను అరెస్ట్ చేస్తున్నా. విక్టరీ ఇస్ మైన్. జ్యోతి ఏం జరిగిందమ్మా? ఎందుకు ఇలా బాధపడుతున్నావు? నేను ఒక విషయం అడుగుతాను, చెప్తారా? ఏమిటమ్మా, ఏమిటది? లోకంలో ఎవరికి కష్టం కలిగినా, ఎవరికి బాధ కలిగినా, ఆ కష్టం బాధ తనదేనన్నట్టు తపన పడి జాలిగుండి గల మనిషి నేరస్తుడు కాగలడాడీ? చెప్పండి జ్యోతి, ఎవరి గురించో మనం మాట్లాడేది? మీ గురించే డాడీ. రాజా అతని తల్లి మిమ్మల్ని నేరస్తుడు అన్నారు, జైలు నుంచి పారిపోయిన అంత కూడా అన్నారు. డాడీ, కరుణకు రూపంగా, మమతకు అర్థంగా, ప్రేమకు నిలయంగా ప్రతి ప్రాణి మీద జాలి చూపించే మిమ్మల్ని అపరాధి అనే మాట అయితే ఆ దైవాన్ని కూడా దోషి దుర్మార్గుడు అని తీరాలి డాడీ. తల్లి, నీ చిన్నారి మనసుకు నా మీద గల నమ్మకం ఈ సంఘాన్ని కాపాడే చట్టానికి నా జీవితాన్ని పంచుకున్న మనుషులకి ఉండి ఉంటే నా కథ ఎన్ని మలుపులు తిరిగేది కాదు, నా జీవితం ఇలా అయ్యేది కాదు. మా జ్యోతి, నువ్వు విన్నది నిజమేనమ్మా. చట్టం దృష్టిలో, లోకం దృష్టిలో నేను హంతకుణ్ణి, తప్పించుకు తిరిగే నేరస్తుణ్ణి. నేను ఏ తప్పు చేయలేదని ఆ దైవానికి తెలుసు, నన్ను నమ్మిన నీకు తెలుసు. ఇప్పుడు నేను నిర్దోషినని, నా జీవితం ఏ మచ్చ లేనిదని ఆ రాజాకి అతని తల్లికి నిరూపించాలి, న్యాయస్థానానికి నిజాన్ని తెలియజేయాలి. అందుకు నీ సహాయం కావాలమ్మా. చెప్పండి, నన్నేం చేయమని చేస్తాను? ముందుగా నేను చెప్పబోయే ఒక కొత్త నిజాన్ని నువ్వు తట్టుకోగలగాలి. ఏమిటది చెప్పండి. జ్యోతి, నువ్వు నా కన్న బిడ్డవు కాదమ్మా. అవునమ్మా, అవును. నా బ్రతుకులో తుఫాను రేగి విధి నన్ను వెంటాడి వేటాడే సమయంలో, ఈ చీకట బ్రతుకులు అన్నీ పోగొట్టుకుని పరుగు తీసే నాకు దీపంలా నువ్వు దొరికావు. అర్థం లేని ఈ బతికి ఒక పరమార్థాన్ని కల్పించావు. జ్యోతి, నా ఆశలు నూనెగా పోసి నా కలలో ఒత్తిగా చేసి ఈ జ్యోతిని వెలిగించాను. ఆ వెలుగులో నా భవిష్యత్తును చూసుకుంటూ ఇన్నాళ్ళు గడిపాను. కొన్ని రోజుల క్రితమే కరుణాకరం దంపతులు నీ కన్న వాళ్ళని తెలిసింది. అందుకే వారికి నిన్ను అప్పగించాలని నిర్ణయించుకున్నానమ్మా. నా జీవనదాతవు నీవే, ఈ భూమిలో దేవత నీవే, తల్లి తండ్రి గురువు అమ్మా. జ్యోతి, మిమ్మల్ని వదిలేను, బ్రతుకులేను డాడీ, బ్రతుకులేను. డాడీ, పసితనంలో అండగా ఉన్న చెట్టు నల్లు కున్నలు అతను విడితీస్తే అది వాడిపోతుంది. చిన్నతనంలో చేరదీసిన పెంపుడు జంతువుని వదిలేస్తే అది ప్రాణం వదులుతుంది. అలాంటప్పుడు ఇవాళ నన్ను వాళ్ళ దగ్గరికి పంపిస్తానంటే నేను ఎలా బ్రతకగలను డాడీ? డాడీ, నన్ను అక్కడికి పంపించే కంటే మీ చేతులతో వెలిగించిన జ్యోతిని మీరే ఆర్పేయండి డాడీ. అలా అనుకో జ్యోతి, నన్ను నేరస్తుడు హంతకుడు అంటే నువ్వు నమ్మలేనన్నావు, అవునా? నీ నమ్మకాన్ని నిలబెట్టడానికి, నా నిర్దోషత్వాన్ని నిరూపించుకోవడానికి నేను అగ్ని జ్వాలనై దుర్మార్గుల ఆట కట్టించాలి.
ना लक्ष्य नेरवे नी कन्वारी ना का अलगे डैडी उत्तम लोकासम डैडी।